ప్రెస్ మీట్ అనడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? బాబు ప్రెస్ మీట్ ఇంత ప్రకంపనలు సృష్టించడం వెనుక ఎవరున్నారు? అసలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 8 వరకు ఏం జరిగిందని అనుకుంటున్నారు? ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. 19/2/2019 భారత ఎన్నికల అధికారికి అందచేసేందుకు విజయసాయిరెడ్డి ఒక వినతిని తయారు చేశారు. ఆ వినతి ద్వారా తెలుగుదేశం పార్టీని, మంత్రులను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అధికారులను మరియు ప్రభుత్వానికి, పార్టీకి సేవలు అందిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ వినతిని తయారు చేశారు. ఈ వినతితో పాటు కొన్ని అనుబంధాలను కూడా జతపరిచారు. వాటిలో మొదటి పత్రం టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవామిత్ర, రోల్ ప్లేయర్స్, మోడస్ ఆపరేటింగ్, అఫెన్సెస్ ఇన్వాల్వ్డ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోదాలలో చేయవలసిన ఫోకస్ పాయింట్స్ అనే హెడ్డింగ్లతో అనుబంధ పత్రం తయారు చేశారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాలి మరియు స్టాలిన్ డేటా పేరుతో సర్వర్లు సీజ్ చేయాలి. ఐటీ గ్రిడ్ స్క్రీన్ షాట్ను అశోక్, లోకేష్, రాజేష్ ఇతరుల ఫోటోలతో పాటుగా కొన్ని ఇతర పేపర్లను జతపరిచారు. ఫిబ్రవరి 22న ఏం జరిగింది? విజయసాయిరెడ్డి ఫిబ్రవరి 19న తయారు చేసిన వినతి పత్రాన్ని భారత ఎన్నికల సంఘం అధికారులను కలిసి అనుబంధ పత్రాలతో సహా అందించారు. ఈ లేఖ 377గా నమోదైంది. ఈ లేఖలో తెలుగుదేశం పార్టీ ముఖ్యులు, సర్వీర్ ప్రొవైడర్లు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు ఐపీసీ 120B, 379, 188 మరియు సెక్షన్ 77 ఆఫ్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖతో పాటు టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవామిత్ర పేరుతో ఉన్న ఆ పత్రాన్ని కూడా అనుబంధంగా ఇచ్చారు. పైన పేర్కొన్న విధంగా కేసు బుక్ చేయడానికి ఎన్నికల సంఘం ముందుకు రాకపోవడంతో కుట్రకు హైదరాబాద్ నుంచి అమలు చేయడానికి పథకం పన్నారు. 23/2/2019 సాయంత్రం 4:30 గంటలకు ఫిబ్రవరి 23న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లోని ఆఫీస్పై సాయంత్రం 4:30కు తెలంగాణ సైబరాబాద్ పోలీసులు దాడి చేసి అనదరైజ్డ్గా ఉద్యోగులను భయభ్రాంతులు చేసి రోజువారీ విధులకు ఆటంకం కలిగించారు. కొంత డేటాను, కొన్ని కంప్యూటర్లను, హార్డ్ డిస్క్లను తమతో తీసుకుపోయారు. సాయంత్రం 7 గంటలకు ఏసీపీ మాదాపూర్తో సహా మరికొంతమంది పోలీసులు ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో ప్రవేశించి అశోక్తో సహా ఇతరుల స్టేట్మెంట్లను తీసుకుని కొన్ని విలువైన పత్రాలను, డేటాను, కంప్యూటర్లను ఎటువంటి పంచనామా లేకుండా బలవంతంగా తీసుకెళ్లారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలోని సర్వర్లను, ఇతర పరికరాలను మొత్తం పోలీసులు, వారితో పాటు వచ్చిన ఇతరులు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. ఈ ప్రక్రియ 24వ తేదీ వరకు కొనసాగింది. 25/2/2019 సైబరాబాద్ కమిషన్ ప్రెస్ మీట్ కొంతమంది పత్రికా విలేకరులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను కలవగా తనకు విజయ